హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నితిన్ ఎఫ్జీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి వెండింగ్ మిషన్ అండ్ వెండింగ్ టోకెన్స్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరైతే గేమ్ ఆడితే చాలు, మీకైతే వెండింగ్ టోకెన్స్ అయితే దొరుకుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఆ టోకెన్స్ని వెండింగ్ మిషన్ దగ్గర వెళ్ళేసి మనమైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. గన్స్ కానీ, గ్లూ బాల్స్ కానీ, లెవెల్ 3 బ్యాగ్ కానీ, హెల్మెట్ కానీ, అలాగే వెస్ట్ కానీ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకైతే టాప్ 10 వెండింగ్ మిషన్స్ టోకెన్స్ అయితే చూపిస్తాను అనమాట. అలాగే మీరు పారాషూట్ స్కిన్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తా అనమాట. ఒకరు ఇక్కడ చూసుకున్నట్లయితే, నేను సింపుల్గా గేమ్ ఆడడం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక వెండింగ్ టోకెన్ అయితే కనిపించింది అనమాట. చూడొచ్చు వెండింగ్ టోకెన్స్ అయితే ఎలా ఉంటాయి. మీకైతే ఆల్రెడీ మీరైతే తీసుకొని ఉంటారు, మీకైతే తెలిసే ఉంటుంది వెండింగ్ మిషన్స్ అదే టోకెన్స్. ఒక ఫ్రెండ్స్, ఈ టోకెన్స్ తోటే మనమైతే వెండింగ్ మిషన్ దగ్గర వెళ్ళేసి మనం కొన్ని అయితే ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. గన్స్ కానీ, గ్లూవాల్స్ కానీ, బ్యాక్ ప్యాక్ కానీ ఇలా. ఒక ఫ్రెండ్ కూడా మీకైతే టాప్ 10 లొకేషన్ అయితే చూపిస్తాను అనమాట. ఒక ఫ్రెండ్ మనకు ఫస్ట్ లొకేషన్ వచ్చేసి అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రిమ్ నామ్ విలేజ్ అనమాట. ఒక ఫ్రెండ్, మీరైతే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోతే ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఒక ఇల్లు ఉంటుందిగా, అక్కడ మీకైతే వెండింగ్ మిషన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒక ఫ్రెండ్స్, ఇదన్నమాట ఫస్ట్ వెండింగ్ మిషన్. ఒక ఫ్రెండ్ మీ దగ్గర వెండింగ్ టోకెన్స్ ఉంటే, మీ దగ్గరలో అంటే మీరు ఈ రిమ్ నామ్ విలేజ్ దగ్గరలో ఉంటే మీరైతే ఈ వెండింగ్ మిషన్ దగ్గర వెళ్ళేసైతే మీ టోకెన్స్ తోటి మీరైతే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఐటమ్స్ గన్స్ కానీ, గ్లూవాల్స్ కానీ అలా. అలాగే ఫ్రెండ్స్, మనకు నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు కేప్ టౌన్ అనమాట. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ నేను దిగుతున్నాను కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కేప్ టౌన్లో లాస్ట్కి ఇల్లులు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే మనకు వాల్ ఉంది. ఇటు వాల్ దగ్గర అయితే మనకైతే ఒక వెండింగ్ మిషన్ అయితే ఉందన్నమాట. ఒక ఫ్రెండ్, ఇక్కడ మీకు మ్యాప్లో కూడా చూపిస్తాను. ఇక్కడ మ్యాప్ని అయితే జూమ్ చేసి ఇక్కడ చూసినట్లయితే కేప్ టౌన్ అనమాట. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వచ్చి ఈ వెండింగ్ మిషన్ దగ్గర అయితే మీరైతే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు థర్డ్ ప్లేస్ వచ్చేసి మిల్ అన్నమాట. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ మిల్ దగ్గర మీకైతే తెలిసే ఉంటుంది ఈ వెండింగ్ మిషన్. ఒక ఫ్రెండ్స్, ఈ లొకేషన్ ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సింపుల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అది కనిపిస్తుంది. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి కూడా మీరైతే వెండింగ్ అదే వెండింగ్ టోకెన్స్ తోటి వెండింగ్ మిషన్లో ఉన్న ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఒక ఫ్రెండ్, మీకైతే లాస్ట్లో చెప్తాను గ్లూవాల్ స్కిన్ ఎలా తీసుకోవాలి, గ్లూవాల్స్ అంటున్నా ప్యారట్ స్కిన్ ఎలా తీసుకోవాలనేది. అలాగే ఫ్రెండ్, మనకు ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అబ్జర్వేటరీ అనమాట. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే నేను పారాషూట్లో దిగుతున్నానుగా. ఒక ఫ్రెండ్స్, ఈ ప్లేస్ కడే దిగండి, ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోండి. మీకైతే వెండింగ్ మిషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే వెండింగ్ మిషన్ అయితే ఉందన్నమాట. ఒక ఫ్రెండ్స్, మీరు ఇక్కడ వచ్చి కూడా మీ వెండింగ్ టోకెన్స్ తోటి ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే మనకు ఫిఫ్త్ ప్లేస్ చూసుకున్నట్లయితే మార్స్ ఎలక్ట్రానిక్ అనమాట. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనకైతే ఒక వెండింగ్ మిషన్ అయితే ఉందన్నమాట. సింపుల్గా మీరు ఈ ఇంట్లోకి అయితే వెళ్ళిపోండి. ఇంట్లో అంటున్నా ఒక పెద్ద హౌస్ లెక్క ఉందిగా, ఇందులోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే వెండింగ్ మిషన్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మీరైతే వెండింగ్ టోకెన్స్ తోటి మీరైతే వెండింగ్ మిషన్లో ఉన్న ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే మీరు పారాషూట్ స్కిన్ ఎలా తీసుకోవాలో లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. అలాగే మనకు సిక్స్త్ ప్లేస్ చూసుకున్నట్లయితే కటలిస్ట్ ఆ పక్క ఒక బ్రిడ్జ్ ఉందిగా, ఆ బ్రిడ్జ్ పక్కకు ఇక్కడ మీకు ఒక బాస్కెట్ బాల్ ఒక గ్రౌండ్ లెక్క ఉంటుంది. అక్కడ వెళ్ళండి, మీకు అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మీరైతే తీసుకోవచ్చు. అలాగే మనకు సెవెంత్ ప్లేస్ చూసుకున్నట్లయితే ప్లాంటేషన్ అనమాట. ఒక ఫ్రెండ్, ఇక్కడ మీకు ఒక ఇల్లు కనిపిస్తుందిగా ప్లాంటేషన్లో. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఇంటి లోపల మనకైతే వెండింగ్ మిషన్ అయితే ఉంటుంది అనమాట. సింపుల్గా ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోండి. వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేయండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా ఒక వెండింగ్ మిషన్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీ వెండింగ్ టోకెన్స్ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట. ఒక ఫ్రెండ్, మీకు వెండింగ్ మిషన్ పక్కనే మీకైతే వెండింగ్ టోకెన్స్ కూడా కనిపిస్తాయి, మీరైతే కలెక్ట్ చేయండి. అలాగే ఎయిత్ ప్లేస్ చూసుకున్నట్లయితే గ్రావ్యార్డ్ అనమాట. గ్రావ్యార్డ్లో ఒక పెద్ద ఇల్లు ఉంటుందిగా, ఆ ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోండి. అక్కడ అయితే మీకైతే వెండింగ్ మిషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీరైతే టోకెన్స్ తోటి మీరైతే వెండింగ్ మిషన్లో ఉన్న ఐటమ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు లెవెల్ 3 బ్యాగ్ అలాగే గ్లూవాస్ అయితే బాగా దొరుకుతాయి అనమాట. అలాగే ఫ్రెండ్స్, నైన్త్ చూసుకున్నట్లయితే నైన్త్ ప్లేస్ హంగర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, హంగర్లో ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడైతే మీకైతే వెండింగ్ మిషన్ అయితే కనిపిస్తుంది. ఓకే, మీరు హంగర్ ప్లేస్ దగ్గరలో ఉంటే, మీ దగ్గర టోకెన్స్ ఉంటే మీరైతే సింపుల్గా ఈ వెండింగ్ మిషన్ దగ్గర వచ్చేసి మీరు గ్లూవాల్స్ కానీ, బ్యాక్ ప్యాక్స్ కానీ, హెల్మెట్స్ కానీ, అలాగే గన్ స్కిన్స్ కానీ తీసుకోవచ్చు అనమాట. సింపుల్గా హంగర్ ప్లేస్లో ఇక్కడ మీకు చాలానే ప్లేస్లు ఉంటాయి. మీకు టాప్ 10 అయితే చూపిస్తాను అనమాట ప్లేస్. అలాగే మనకు టాప్ 10 ప్లేస్ వచ్చేసి పోచినాక్ అనమాట. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ పోచినాక్ దగ్గరలో ఒక ఇల్లు అయితే కనిపిస్తుంది. ఓకే, ఇంటి లోపలికి అయితే వెళ్ళిపోండి. ఒక ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అయితే గ్లూవాలు అంటున్నా, ఇది పారాషూట్ స్కిన్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఒక ఫ్రెండ్, ఇక్కడ చూసుకున్నట్లయితే నా దగ్గర 5 కాయిన్స్ అయితే ఉన్నాయన్నమాట వెండింగ్ టోకెన్స్. ఈ వెండింగ్ టోకెన్స్ అయితే మీరైతే ఫస్ట్ బాక్స్ అయితే కనిపిస్తుంది, ఆ బాక్స్ని అయితే మీరైతే తీసుకోండి. ఒక ఫ్రెండ్స్, ఆ బాక్స్ తీసుకున్న తర్వాత మీకైతే గేమ్ అయిపోయిన వెంటనే మీకైతే పారాషూట్ స్కిన్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే, మీకైతే బాక్స్ ఎలా ఉంటుందో మీకైతే బ్యాగ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఒక ఫ్రెండ్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కిందికి ఓకే ఇక్కడ ఓకే ఒక ఫ్రెండ్, ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాగ్లో మనకైతే ఉంది క్రోనో
బాక్స్ అని, ఇక్కడ పింక్ క్రోనో బాక్స్ అని అది అనమాట. మీరు గేమ్ అయిపోయిన వెంటనే మీకు అయితే ఇక్కడ పారాషూట్ స్కిన్ అయితే వస్తుంది అనమాట సింపుల్గా. ఒక ఫ్రెండ్స్ మీ దగ్గర 5 టోకెన్స్ అయితే కలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు కిల్ చేసిన ఎనిమిస్ దగ్గర కూడా టోకెన్స్ అయితే దొరుకుతాయి. ఆ టోకెన్స్ తోటి మీరు అయితే లూట్ అవుట్ అయితే తీసుకోవచ్చు. అలాగే బాక్స్ తీసుకుంటే మీకు అయితే పారాషూట్ స్కిన్ అయితే వస్తుంది అనమాట. ఇది అన్నమాట మీకు టాప్ 10 లొకేషన్స్ వెండింగ్ మిషన్. ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.